नेलूर जिला कलवाय मंडल में रेंडु प्राथमिक आरोग्य केंद्र आध्वर्यंलो पदहारु मंदल मंदी की करोना कोविड वैक्सीन वेयडं जरिगिंदनी कलवाय मंडल में पदिहेनु सचिवालयाल द्वारा एएनएम सचिवालय सिबंदी आध्वर्यंलो प्रति ग्रामंलोनी 45 संवत्सराल पैबडिन वारिकी अलाने 5 संवत्सराल लोपु पिल्लल तल्लुलकु प्रभुत्व मरियु प्रैवेट उपाध्यायुलकु वारी कुटुंब सभ्युलकु ट्रांस्जेंडर्स वैस तो संबंधं लेकुंडा वृद्धाश्रमंलो उन्न प्रति ओक्करिकी मेंटर రిటర్జేషన్ వాయిస్ తో సంబంధం లేకుండా ఉన్న వారికి వాక్సినేషన్ వేయడం జరిగిందని ప్రభుత్వ వైద్యులు సురేంద్రబాబు అనుష రమాకుమారి శివప్రసాదులు తెలిపారు. వాక్సినేషన్ ప్రక్రియకు సహకరించిన ప్రతి ఒక్క డిపాజిట్ ద్వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి సచివాలయ కేంద్రంలో మాకు 15 సచివాలయాలు ఉన్నాయి. ప్రతి సచివాలయ కేంద్రంలో కూడా ఏఎన్ఎంస్ పెట్టి ఆశాలని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని అలాగే గ్రామ వాలంటీర్లు అందరూ కలిసి మొబిలైజ్ చేసి ఈ 1600 డోసులు ఇవాళ ఏమని చెప్పేసి కల్వాయి మండలంలో కూడా జరిగింది. ఇప్పటివరకు ఈ రోజు మధ్యాహ్నం 1 గంట అయిన తర్వాత కూడా మొత్తం దరిదాపులు ఇప్పటికే 1600 డోసులు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సాయంత్రం 6 గంటలకల్లా ఈ 1600 డోసులు అందరూ కంప్లీట్ చేసేసి కల్వాయి మండలాన్ని కూడా 45 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ వేయమని కలెక్టర్ ఇన్స్ట్రక్షన్ జరిగింది. ఈ దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ మాక్సిమం 99% కూడా ఈ రోజు కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఆ తర్వాత ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేసుకొని రేపు వచ్చి థర్డ్ వేవ్ కూడా ముందుగా జాగ్రత్త వహించాలని చెప్పి ఈ యొక్క వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల థర్డ్ వేవ్ నుంచి మనం బయటపడొచ్చని ముందుగా చెప్తున్నాము. అలాగే దయచేసి మేము ఒక చిన్న సూచన, ఆనందయ్య కరోనా మందు చాలా మంది మింగున్నాము, వ్యాక్సినేషన్ వేసుకోవాల్సిన అవసరం అంటున్నారు. దయచేసి ఆనందయ్య కరోనా మందు మింగిన తర్వాత కూడా ఈ వ్యాక్సినేషన్ వేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 40 సంవత్సరాల పది పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా వ్యాక్సినేషన్ వేసుకొని మన కల్వాయి మండలాన్ని కరోనా రహిత ప్రాంతంగా చేయాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.